బతుకమ్మ పండుగను జాతీయ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన ఘనత తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకు దక్కిందని హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి అన్నారు. హైదరాబాద్ సుందరయ్య పార్కులో జాహ్నవి కళాశాల విద్యార్థులు నిర్వహించిన బతుకమ్మ ఆటపాటకు హోంమంత్రి నాయిని, సినీ నటులు ఖయ్యం శ్రీధర్, కార్పొరేటర్ శ్రీనివాసరెడ్డి, టీఆర్ఎస్ బీసీ సెల్ అధ్యక్షుడు ముఠా గోపాల్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి కోలాటం, బతుకమ్మ ఆటపాటలు ఆడారు. బతుకమ్మ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. బతుకమ్మ తెలంగాణ ప్రభుత్వం వచ్చింది. బతుకమ్మ దీన్ని అఫీషియల్ గా రాష్ట్ర ఫెస్టివల్ గా ముఖ్యమంత్రి గారు డిక్లేర్ చేశారు. గత 2 సంవత్సరాల నుంచి ఈ ఫెస్టివల్ నడుస్తూ ఉంది. కవిత దీన్ని జాగృతం చేసి తెలంగాణ మొత్తంలో యావత్ ప్రపంచంలో విదేశాలలో అన్ని దేశాలలో లండన్లో, అమెరికాలో, ఆస్ట్రేలియాలో అన్ని దేశాల్లో బ్రహ్మాండంగా ఈ బతుకమ్మ ఉత్సవాల గురించి ప్రచారం జరిగింది. అక్కడ ఉన్న మన తెలుగు సోదరులందరూ కూడా ఈ బతుకమ్మను చాలా గర్వంగా ఉత్సవం జరుపుకుంటారు. నాడు రాష్ట్రం మొత్తం మీద హాయ్, దిస్ ఇస్ ఈషా. హాయ్ అండి, నేను అల్లరి నరేష్ మాట్లాడుతున్నాను. దిస్ ఇస్ ఆనంద్ రవి. కరో, నేను మీ నందు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీరు అచ్చర. ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 99 యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 99 యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 99 టీవీ యూట్యూబ్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ యువర్ మనారా చోప్రా అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 99 యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.